నేను నాకు తెలిసిన అనుభవంలో రాజకీయంగా గత పాలనతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన పూర్తిగా భిన్నంగా ఉంది. ఏంటంటే పరిపాలన మొదలైన మొదటి సంవత్సరంలోనే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది, అలాగే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా కుదేలు పెట్టేసింది. కానీ 2 సంవత్సరాలు ఆయన వచ్చిన కొత్తలోనే అలాంటి దాన్ని ఎదుర్కోవడం అంటే, అలాంటి మహమ్మారిని ఎదుర్కోవడం అంటే మాటలతో కొన్ని పని కాదండి. కానీ 2 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కరోనా మహమ్మారిని ఎదుర్కొనివే కాకుండా ఆ ఇటువంటి సంక్షేమ పథకాన్ని కూడా ఆపకుండా ఒక్క సంక్షేమాన్ని కూడా, చంద్రబాబు నాయుడు అండి, మన రాష్ట్రం ప్రత్యేకించబడిన తర్వాత మనం కట్టుబట్టలతో వచ్చేసాం మన పేద రాష్ట్రం అనేక సాకులు చెప్పి పథకాలు అనేక తప్పేవాడు. నిజంగా అలాంటి కరోనా మహమ్మారి వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి కొంటి సాకులు చెప్పడం కానీ ఒక్క సంక్షేమ పథకం ఆపడం కానీ, నిజంగా ఆ రోజు కనుక సంక్షేమ పథకాలు కుంటి సాగులు చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డి ఆపేసింటే ఎంతో మంది పేద ప్రజలు ఇవాళ కాలగర్పంలో కలిసిపోవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయలేదండి. అదే కాకుండా సంక్షేమ పథకం ఒక భాగంగా, అభివృద్ధి ఒక భాగంగా, 2 కళ్ళ సిద్ధాంతంతో ఆయన రాష్ట్రాన్ని ముందుకు తోసుకెళ్తున్నాడు. ఎందుకంటే ఇంత ఇదేమి మనది ధనిక రాష్ట్రం కాదు, కట్టుబట్టలతో వచ్చిన మాట వాస్తవమే. కానీ ఒక తండ్రి పడే బాధలు పిల్లలకు చెప్పకుండానే పిల్లల భవిష్యత్తును స్థిరపరిచే వ్యక్తితో ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయనకి ఎన్నెన్నో బాధలు ఉంటాయి, కానీ ఆ బాధలు మనకు చెప్తే మనం కుదేలు పడిపోతాం. కానీ మనకి ఏ బాధలు చెప్పకుండా మన తల్లిదండ్రులు ఎలాగైతే పెంచారో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు మనల్ని ప్రతి విషయంలో కూడా, ఆయనకి ఎన్నెన్నో బాధలు ఉంటాయి కానీ ఆ బాధలు మనకు చెప్పకుండా సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఆయన దూసుకుపోతున్నాడు. అభివృద్ధి అంటే ఎక్కడో మీరు చూసిన అభివృద్ధి, మీరు చూడలేని దాని గురించి మాట్లాడటం కాదు, మీరు చూసిన దాని గురించి మాట్లాడతాం. ఈ రోజు మేము మత్స్యకర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులుగా మేము చెప్తాం, 10 మేజర్ ఫిషింగ్ హార్బర్లు కట్టాడండి. ఈస్ట్ నుండి వెస్ట్ వరకు ఆంధ్రప్రదేశ్ లో సముద్ర ప్రాంతం అంతా 10 మేజర్ ఫిషింగ్ హార్బర్లు కట్టాడు. 4 పోర్టులు కట్టాడు. ఒక్కొక్క పోర్టు దాదాపుగా 4000 కోట్లు, 3000 కోట్లు, 4000 కోట్లు. ఒక్కొక్క ఫిషింగ్ హార్బర్ 400 కోట్లు, 500 కోట్లు, 350 కోట్లు. ఇలాంటి ఫిషింగ్ హార్బర్లు 10 కట్టాడు, అలాగే 4 పోర్టులు కట్టాడు. దీనివల్ల వచ్చే ఆదాయం మన రాష్ట్రానికి కదా, ఇది సంపద కదా. చంద్రబాబు నాయుడు సంపద సృష్టించాడు, సంపద సృష్టించాడు అండి. ఏంటండి, ఎక్కడో హైదరాబాద్ లో ఒక దగ్గర హైటెక్ సిటీ పెట్టినంత మాత్రాన డెవలప్ అయిపోయిందని చెప్పేసి మీ తోక మీడియాలు పెట్టుకొని ప్రచారం చేయించేవే తప్ప, అభివృద్ధి అసలైన అభివృద్ధి అంటే ఇది. మేము కళ్ళలో చూసాం కాబట్టి ఇది మేము ప్రజలుగా మేము చెప్పాలి అభివృద్ధి అని. నువ్వేమండి ఏదో సోషల్ మీడియా ఒక తోకల మీడియా పెట్టేసుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా డబ్బా కొట్టించుకోవడం తప్ప డైరెక్ట్ గా ప్రజలు చెప్పాలి. ఈ రోజు సంక్షేమం అనేది నేరుగా మన అకౌంట్ లో పడే విధం. ఈ సిస్టమ్ ఎవడు కూడా బటన్ నొక్కే నాయకుడు బటన్ నొక్కుతాడు అంటే, ఈ బటనే మా భవిష్యత్తును మార్చింది, ఈ బటనే పేద విద్యార్థుల భవిష్యత్తు మార్చింది. ఈ రోజు విద్యా విధానంలో ఆయన తీసుకొచ్చిన మార్పులు, నిన్న కొత్తగా మళ్ళీ కొత్త ఒప్పందం ఒకటి చేసుకున్నాడు అని అన్నారు. ఆ యొక్క చదువు 2 దేశాల్లో, ప్రపంచంలో 2 దేశాల్లోనే ఉంది ఆ చదువు. కానీ మన రాష్ట్రానికి కూడా ఆ చదువును తీసుకొస్తున్నాడు. నిజంగా ఇంగ్లీష్ వద్దన్న ఆ నాయకులు ఎక్కడ, ఇంగ్లీష్ కావాలన్న పేద ప్రజలు అని చెప్పి ఈ నాయకుడు ఎక్కడ.